గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరింటి టిప్స్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. నా వాయిస్ కొంచెం తేడా ఉంది కదా, నాకు ఈ మధ్య కొంచెం ఫీవర్గా ఒంట్లో బాగాలేదు, అందుకే నేను వాయిస్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యింది. మీరేమనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకు చేంజ్ అయ్యిందంటే, నాకు ఈ మధ్య వర్షాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా, నాకు వెదర్ చేంజ్ అయితే నాకు హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అనేది వస్తుంటుంది. అయితే నాకు ఇప్పుడు ఓకే, తగ్గింది ఈ హెల్త్ అంటే ఈ ఫీవరు ఉండడం వల్ల. నేను 1 వీక్ వరకు అయితే హెడ్ బాత్ అయితే చేయలేదు. హెడ్ బాత్ చేయనందుకు నాకైతే డ్రాండ్రఫ్ వచ్చేసింది, ఇంకా హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. మనం 1 వీక్ హెడ్ బాత్ చేయకుంటే హెయిర్ ఫాల్ అనేది చూడండి ఎలా వస్తుందో, ఇలా వచ్చేస్తుంది నాకైతే మొత్తం. అందుకే నేను హెయిర్ మీద సరిగా ఇంట్రెస్ట్ పెట్టనందుకు హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అవుతుంది చూసేయండి. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు హెయిర్కి నాకు బనానాలు, ఓకే, ఇంట్లో బనానాలు తెస్తే అసలు తినలేదు, మొత్తం పండుగ అయిపోయాయి చూడండి, చాలా మెత్తగా అయిపోయాయి కదా. ఇది వేస్ట్ ఎందుకు చేయడము అనేసి నేను హెయిర్కి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది ఒకసారి మీకు చూపించాను కూడా, వీడియో ఒకసారి చేశా, కానీ నేను పెట్టుకుంటున్నాను ఎలా పెట్టుకుంటున్నాను హెయిర్కి అనేది మీకు చూద్దామని వీడియో అనేది చేస్తున్నాను. చూడండి ఎంతగా పండిపోయిందో, ఇలా పండిపోయి ఉంటే చాలా బాగుంటుంది, మన హెయిర్కి చాలా మంచిది. ఇలా చేస్తూ ఉండండి మీరు కూడా. ఇంకా మన హెయిర్ అనేది హెయిర్ ఫాల్ కాకుండా సిల్కీ హెయిర్గా తయారవుతుంది. నేనైతే 2 బనానాస్ మొత్తం తీసుకున్నాను. మొత్తం ప్యాక్ అయితే వేయాలి కదా హెయిర్కి, మొత్తం పట్టించాలి మనకు. చూడండి మనం స్మాష్ చేస్తే చాలు, ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ కలిపేసుకొని, కనిపిస్తుందా ఇలా మొత్తం మనం చేతితో చేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం కోకోనట్ ఆయిల్ వేసేసుకొని మనం హెయిర్కి అప్లై చేస్తే చాలా బాగుంటుంది. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మీ హెయిర్ ఎంత సిల్కీగా స్మూతీగా ఉంటుంది, ఇంకా డ్రాండ్రఫ్ అనేది కూడా తగ్గిపోతుంది. ఈ మధ్య నేను హెయిర్కి చాలా ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, అందుకే హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది. చూసారా ఆయిల్ అనేది బాగా పట్టించాను నేను. నైట్ టైంలో ఆయిల్ ఫుల్గా పెట్టేసుకొని మార్నింగ్ టైంలో ఇలా హెయిర్ ప్యాక్స్ చేసేసుకుంటే హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది. ఇంకా మనం ఏదైనా హెయిర్కి హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఫస్ట్ కోమ్ చేసుకోవాలి హెయిర్ని, చిక్కులు లేకుండా హెయిర్ని కోమ్ చేసేసుకుంటే మనకు హెయిర్ వాష్ చేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే బనానా మొత్తం అక్కడక్కడ బాగా అంటుకొని చిక్కు బాగా పడుతుంది హెయిర్. చాలా జాగ్రత్తగా తలస్నానం అనేది చేయాలి. అయిపోయిన తర్వాత కూడా మనం కోంబింగ్ అనేది, మనం కోమ్ చేసుకునే పెద్ద దువ్వెన ఉంటుంది కదా, అలాంటి దువ్వెనతో మనం చేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. ఇలా అయిపోయిన తర్వాత ఇందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే నేను ఇందులో ఆయిల్ అనేది వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ అనుకోండి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఏంటి కిచెన్ దగ్గర ఈ స్టవ్ దగ్గర ఉండి వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, ఆడవాళ్ళకి కష్టాలు కదా. అంటే ఇది మార్నింగ్ టైంలో నేను టైం ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇక్కడ కిచెన్లో కుకింగ్ చేస్తూనే. చూడండి ఇక్కడ 2 గిన్నెలు పెట్టేసి ఒక దాంట్లో బెండకాయ కర్రీ, ఇంకొక దాంట్లో గోరుచిక్కుడు ఫ్రై చేస్తున్నాను. అక్కడ ఫ్రై 2 అయిపోయేసరికి ఇంకా రైస్ కుక్కర్ కూడా పెట్టేశాను. అవి అయ్యే వరకు ఉడకాలంటే టైం పడుతుంది కదా, అందుకే ఆ టైం గ్యాప్లో ఈ ప్యాక్ అనేది పెట్టేసుకుంటే ఇంట్లో పనులు చక్కగా చేసుకోవచ్చు, ఈ పని కూడా అయిపోతుంది కదా అనేసి నేను ఇలా చేస్తున్నాను అంతే. ఓకేనా, ఇప్పుడు నేను హెయిర్ ప్యాక్ వేస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే లేవలేదు, అందుకే చాలా ఫ్రీగా నేను నా పనులు
ఇంట్లో సాగించుకుంటున్నాను. చెప్పా కదా ఇప్పుడు మనం ఏదైనా ప్యాక్ వేసుకునేటప్పుడు కానీ ఇంకా హెడ్ బాత్ చేసే టైంలో కానీ మన హెయిర్ని ఇలా కోమ్ చేసి చిక్కు లేకుండా చేసేసుకుంటే మనకు ఈజీగా అవుతుంది. నేను నైట్ ఆయిల్ అయితే బాగా పట్టించా అందుకే కాస్త చిక్కు ఉంది. చూడండి హెయిర్ అనేది ఎలా పోతుంది. నాకు ఈ వన్ వీక్లో హెల్త్ బాగాలేనందుకు కూడా ఈ మెడిసిన్ వల్ల ఉంటాయి కదా ఫుడ్ సరిగా ఉండకపోవడం వల్ల దాని గురించి కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా పోతుంది. అందుకే ఈరోజు ఎలా అయినా సరే అనేసి నేను ఈ బనానా టైం తీసుకొని పెట్టుకుంటున్నాను. మరి చూడండి ఎన్ని రోజుల నుంచి చాలా జాగ్రత్తగా నేను పెంచుకున్నాను హెయిర్ని అలా ఈజీగా వదిలేస్తుంది హెయిర్ అంతా. ఇప్పుడు ప్యాక్ని వేసేసుకుందాం. చూడండి మొత్తం ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి నేను ఎంత బాగా పెట్టేసుకున్నాను కదా. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఒకసారి ఇలా మసాజ్ అనేది చేసుకోవాలి. కాసేపు ఇలా ఫింగర్స్తో మసాజ్ చేసేసుకుంటే మొత్తం బనానా స్మాష్ అయిపోయి మొత్తం అంటుకుంటుంది బాగా. ఇలా అయిపోయిన తర్వాత మనం జుట్టు పైకి కట్టేసుకొని ఒక 1 అవర్ వరకైనా ఉంచుకోవాలి. చూసారా ఇలా మొత్తం పైకి పెట్టేసుకొని 1 అవర్ తర్వాత వాష్ అనేది చేసుకోవాలి. ఇంకా ఈ ప్యాక్ చాలా మంచిదండి. నేను ఆల్మోస్ట్ ఇది ఒకసారి నేను స్టార్టింగ్లో చూపించాను నా ఛానల్ కొత్తగా నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్యాక్ అనేది నేను చూపించాను. కానీ ఇప్పుడు చాలామంది రీసెంట్గా నాది ఛానల్ చూస్తున్నారు కదా వాళ్ళ కోసం కూడా యూజ్ అవుతుంది అనేసి ఇంకా నేను పెట్టుకుంటున్నా ఎలా పెట్టుకుంటున్నా ఏమేం కలిపేసి పెట్టుకుంటున్నా అనేసి అందరు చూస్తారు కదా అని నేను ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఇంకా మా పాపకి కూడా మీరు గమనిస్తే వీడియోస్లో మా పాప హెయిర్ కూడా పెద్దగా ఉంటుంది కదా తనకి కూడా నేను అప్పుడప్పుడు ఈ ప్యాక్ అనేది పెడుతుంటాను. పిల్లలకి పెట్టవచ్చు పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు జెంట్స్ కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం అండి. ఎవరైనా పెట్టవచ్చు ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి. బాగా పండిన బనానాలు పడేయకుండా ఇలా యూస్ చేయండి. ఇంకా ఇప్పటికైతే ఇది మొత్తం డ్రై అయిపోవాలి. ఇంకా నా వంట చకచక పనులు పూర్తి చేసుకునేసరికి ఇది ఓకే అంతా ఆరిపోతుంది. నేను తలస్నానం చేశాక మళ్ళీ మీకు చూసారా నేను తలస్నానం చేసి వచ్చాక ఎలా ఉంది నా హెయిర్ అంతా. నేను మొత్తం చిక్కు లేకుండా కోమ్ చేసేసుకున్నాను. చూడండి ఎంత షైనీగా ఉంది మీకే తెలుస్తుంది కదా. బనానా అక్కడక్కడగా ఉంటుంది పొట్టు పొట్టు. ఇలా మనం తల ఆరిన తర్వాత ఇలా దులిపేసుకుంటే ఆ పొడి అనేది పోతుంది బనానాది. చూడండి ఎంత షైనీ వస్తుందో ఎంత బాగుందో. అసలు హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్గా ఉంటుంది. చూడండి నేను నా హెయిర్ లాస్ట్ వరకు కోమ్ చేస్తున్నాను. నేను మొత్తం చిక్కు తీసేసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు కండిషనర్ కూడా అవసరం లేకుండా ఉంటుంది. చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ హెయిర్ ప్యాక్ అనేది. నాకైతే చాలా బాగుంది. మనం ఏదైనా ఫంక్షన్ టైంలో ఇలాంటి హెయిర్ ప్యాక్స్ యూస్ చేస్తే సూపర్ గ్లోయింగ్గా ఉంటుంది. చూడండి నా హెయిర్ ఎంత బాగా వచ్చిందో. నాకైతే డాండ్రఫ్ దురద అనేది కూడా నాకు కంట్రోల్ అయ్యింది చాలా వరకు. బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది.
ఈ హెయిర్ ప్యాక్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్యాక్ తప్పకుండా అందరూ యూస్ చేయండి, సూపర్ రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి, ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను రోజు వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికైతే బాయ్.